మాది సర్వైపేట గ్రామం, కోటపల్లి మండలం, మంచిర్యాల జిల్లా. రాత్రి మా గ్రామంలో జరిగిన సంఘటన చాలా విచారకరమైన సంఘటన. ఇది ఏ గ్రామంలో కూడా ఇక ముందు జరగకూడదు, జరగవద్దు. దీనిపైన ప్రభుత్వం కూడా చాలా కఠినంగా స్పందించాలి. రాత్రి 11 గంటల ప్రాంతంలో 3 హనుమాన్ మాల వేసుకున్న స్వాములు ఒకే బండిపై 3 వచ్చి మా గ్రామంలో ఉన్న తండాలో తిరుక్కుంటా ఇంటి చుట్టూ లైట్లు వేసుకుంటూ తిరుగుతూ ఇంట్లో తలుపు కొడుతూ ఆడోళ్ళు డోర్లు తీస్తే మీ భర్త లేడా, మీ మామ లేడా, మీ ఆయన లేడా అంటూ వాళ్ళను దబాయించుకుంటా మీ మామ దగ్గర కళ్ళున్నది మాకు కావాలి, మందున్నది కావాలి అని వాళ్ళను సతాయించడం జరిగింది. దాంతో మా మిత్రులు మీరు ఎవరు ఏంటిది అని అడిగితే మేము అబ్కారీ అధికారులం, నేను అబ్కారీ వీళ్ళిద్దరు కానిస్టేబుల్ అని ఓ ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులను పట్టుకొని వచ్చి వీళ్ళు మా ఊర్లో హైరామ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ రాత్రి రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ వస్తే గిట్ట మీకు కేసీఆర్ గారు చాలా అధునూతంగా కల్పించిన వాహనాలు ఉన్నాయి, యూనిఫామ్స్ ఉన్నాయి, మీకు ఐడీలు ఉంటాయి. మీకు ఒక ఐడీ చూపించరు, ఒక వాహనం ఉండదు, ఒక యూనిఫామ్ ఉండదు. బయటి వ్యక్తులను తీసుకొని వచ్చి మీరు మేము అబ్కారులం అంటూ చలామణి అవ్వడం ఎంతవరకు సమంజసం? ఇది సర్వ రాష్ట్రంలోని ప్రజలందరూ దీన్ని ఈ సంఘటనపై కేటీఆర్ గారు మరి కేసీఆర్ గారు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటన మరో ఊర్లో ఎక్కడ కూడా పునరావృతం కాకూడదని, ఏదేమైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే బాధ్యతగా మీరు వాహనాల్లో పోలీస్ సిబ్బందితో మీ సిబ్బందితో వచ్చి మీకున్న సమాచారం మేరకు సోదాలు చేసుకోవాలని, ఈ రాత్రి సమయంలో దొంగల్లాగా వచ్చి ఇబ్బంది పెట్టకూడదని. దొంగలు ఎవరు, అధికారులు ఎవరు?